వైఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి కృతజ్ఞతతో జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద ఈ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులచే పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరవలేనిదని తమ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం ఫలితంగా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని టీఎస్ఆర్టీసీని కాపాడుకోవాలని ప్రజా రవాణాను విస్తృత పరిచి మరింత పటిష్టంగా చేయాలని ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు। ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ విజయ్ కుమార్ అసిస్టెంట్ మేనేజర్ సునీత ఆర్టీసీ ఉద్యోగులు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సీనియర్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఆర్టీసీ కార్మికులే కాక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషమైన వాతావరణంలో పండుగ వాతావరణంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటా ఉన్నాం। మరి ఆర్టీసీ అంటే ప్రజలతో మమేకమైనటువంటి ఒక సంస్థ ఇది, ప్రజా రవాణా సంస్థ అంటే ప్రజలతో మరి ముడిపడినటువంటి సంస్థ ఇది। కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 43,373 మంది యొక్క ఆర్టీసీ కార్మికులు అందరినీ కూడా స్టాఫ్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తుందని చెప్పిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేసిన సందర్భం అని చెప్పి సందర్భంగా మరి చేస్తా ఉన్నాను। ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఆకాంక్ష మీద పనిచేసేటువంటి నాయకుడు, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు, ప్రజల గురించి బాగోలు తెలిసిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తే బాగుంటుందని తెలిసిన నాయకుడు। కాబట్టి వారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా మరి హర్షం వ్యక్తం చేసి స్వాగతిస్తూ ఉన్నారు। చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం ఇది। అన్నా